ఎస్ ప్రస్తుతం మనం లైవ్ చూస్తున్నాం జగన్ విజయనగరం జిల్లా పర్యటన నేపథ్యంలో కూడా అక్కడున్నటువంటి డయేరియా మృతుల బాధిత కుటుంబాలు ఏదైతే ఉన్నారో వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళారో అక్కడ ప్రస్తుతం వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఇక వాళ్ళందరూ కూడా ఎంత బాధలో ఉన్నారో అవన్నీ కూడా తెలుసుకుంటూ వాళ్ళకి కావాల్సినటువంటి సహాయం అందించే విధంగా కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అక్కడున్నటువంటి బాధిత కుటుంబాలతో కూడా మనం చూడొచ్చు ప్రత్యక్ష ప్రసారం ద్వారా కూడా అక్కడున్నటువంటి వాళ్ళతో జగన్ స్వయంగా మాట్లాడుతున్నారు ఈ నేపథ్యంలో ఎవరైతే డయేరియా బాధిత కుటుంబాలు ఉన్నారో వారందరూ కూడా అక్కడికి వచ్చి జగన్ కలిసి మాట్లాడేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నటువంటి పరిస్థితి మొత్తం మీద విజయనగరం జిల్లా పర్యటన నేపథ్యంలో కూడా జగన్ అక్కడున్నటువంటి బాధిత కుటుంబాలతో మాట్లాడుతున్నారు వాళ్ళకు కావాల్సిన సహాయ సహకారాలు కూడా అందిస్తామని మాట ఇస్తున్నటువంటి పరిస్థితి గతంలో కూడా జగన్ విజయనగరం జిల్లాలో పర్యటించినటువంటి పరిస్థితి ఇక వారందరిని కూడా తప్పకుండా ఆదుకుంటామని జగన్మోహన్ రెడ్డి వైసీపీ నేతలందరూ కూడా మీకు అండగా ఉంటారు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా మేము మీకు తోడుగా ఉంటామని చెప్తున్నటువంటి పరిస్థితి కొంచెం డౌన్ చేస్తా హేమో హేమో కొంచెం హేమో హేమో కేబుల్ డౌన్ చేయవా కేబుల్ లూజ్ చేయవా హేమో కేబుల్ లూజ్ చేయి ప్రస్తుతం విజయనగరం జిల్లా గొర్రెలలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనకు సంబంధించిన లైవ్ ని మనం చూస్తున్నాం అక్కడ డయేరియా బాధిత కుటుంబాలు ఏవైతే ఉన్నాయో అంటే మృతులకు సంబంధించినటువంటి బాధిత కుటుంబాలతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడుతూ కూడా వాళ్ళ యొక్క ఇబ్బందులు తెలుసుకుంటున్నారు గతంలో అందిన సహాయాలపై వివరాలు తెలుసుకుంటున్నారు ఇంకా ఎవరెవరు ఇబ్బందులు పడ్డారు డయేరియాకు సంబంధించి ఆ ప్రాంతంలో కూడా ప్రత్యక్షంగా కూడా వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఎవరైతే బాధిత కుటుంబాలు ఉంటాయో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఇక వాళ్ళకు అందిన సాయంపై కూడా ఆరా తీస్తున్నారు ప్రస్తుతం మృతుల కుటుంబాలను కూడా ఆయన పరామర్శిస్తున్నారు విజయనగరం జిల్లా పర్యటనలో భాగంగా అదేవిధంగా హామీ ఇస్తున్నారు అండగా ఉంటామని
ఇక రాబోయే రోజుల్లో ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలనే అంశాలపై కూడా ఆరా తీస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో అక్కడికి వచ్చినటువంటి జగన్ మోహన్ రెడ్డిని కలిసేందుకు మాట్లాడేందుకు వాళ్ళ సమస్యలు చెప్తూ కూడా అక్కడున్నటువంటి వారు సెల్ఫీలు తీసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తం మీద విజయనగరం జిల్లా గుర్ల ప్రాంతంలో కూడా ఎవరైతే డయేరియాకి సంబంధించిన మృతుల కుటుంబాలు బాధిత కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని కలిసి వాళ్ళ యొక్క ఇబ్బందుల్ని తెలియజేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం.